తిమ్మమ్మ కథలకు స్వాగతం. ఈరోజు కథ సవతుల పోరు. ముత్యాలు అనే వ్యాపారికి ఇద్దరు భార్యలు. ఇద్దరు అస్తమానం పోట్లాడుకునేవారు. అది భరించలేక ముత్యాలు ఒక స్నేహితుడి సలహా మీద ఒక ఎత్తు వేశాడు. ఒకనాటి సాయంకాలం అతను తన భార్యలతో ఊరికి వెళ్తున్నానని చెప్పి సత్రానికి వెళ్ళి ఆ రాత్రి భయంకరమైన వేషం ఒకటి వేసుకుని దొంగలాగా వచ్చి తలుపు తట్టాడు. అతని భార్యలు కిటికీలో నుంచి చూసి కెవ్వున అరిచారు. నాకు భయంగా ఉంది అక్క అంటూ చిన్న భార్య తన సవితిని వాటేసుకున్నది. భయం వద్దులేవే పిచ్చిదానా అంటూ పెద్దది వణికిపోతూ చిన్నదాన్ని సముదాయించింది. తలుపులు తీస్తారా పగలగొట్టనా అని ముత్యాలు కర్కసంగా అడిగాడు. సవతులిద్దరూ కూడబలుక్కుని చెరొకరొకలి తీసుకుని ధైర్యంగా తలుపు తెరిచి ఎవడివిరా నువ్వు అంటూ బయటికి వచ్చారు. ముత్యాలు పారిపోతూ 100 రూపాయలు గల సంచిని జార విడిచాడు. సఖ్యతగా ఉండటం వల్ల లాభిస్తుందని తన భార్యలకు తెలియజేయాలనుకున్నాడు కాబట్టే ఇలా చేశాడు. కానీ మర్నాడు అతను ఇంటికి తిరిగి వచ్చేసరికి అతని భార్యలిద్దరూ నన్ను చూసే దొంగ పారిపోయాడు, నాదే ఈ 100 రూపాయలు, నాకే ఈ డబ్బు అంటూ కీచులాడుకుంటూ ఉన్నారు.